తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్లో ఈ నెల 27వ తేదీన రైతులు చేపట్టిన భారత్ బంద్కు వర్తకులు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని ప్రజా సంఘాలు కోరాయి. వర్తక సంఘం అధ్యక్షునికి మరియు ఇంజనం వ్యాపారులకు కరపత్రాలు పంచారు. నెల 27వ తారీఖు జరిగే భారత్ బంద్ను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వ పరిశ్రమ ప్రైవేట్ పరం చేయరాదు. ప్రభుత్వ పరిశ్రమ ప్రైవేట్ పరం చేయరాదు. తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. వర్ధిల్లాలి. ప్రజాసంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజాసంఘాల ఐక్యత వర్ధిల్లాలి. జయప్రదం చేయండి. నెల 27 జరిగిన భారత్ బంద్ను జయప్రదం చేయండి. ఈరోజు తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామం నుండి ఇంజిన్ వరకు కూడా ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్ పిలుపులో భాగంగా వ్యాపార వర్గాల వారిని బంద్కు సహకరించమని చెప్పి ప్రజా సంఘాల నాయకులందరం కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ దేనికంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయవలసిన బాధ్యత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేది. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఈ మూడు కూడా ధరలు పెంచేయడం జరిగింది. ఈ పెరగడం వల్ల మొత్తం ప్రజలందరికీ నష్టం. ఈ యొక్క రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా పెరగడానికి ఈ యొక్క డీజిల్ పెరగడం వలన కూడా ఈ యొక్క కారణం అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా నేను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే రేపు పొద్దున సామాజిక న్యాయం ఏ విధంగా నెరవేరుతుందని చెప్పి ఈరోజు మనందరం అడుగుతున్నాం. అలాగే విధంగా అందరికీ దేశంలో తిండి పెట్టే రైతాంగాన్ని నష్టపరిచే విధంగా మూడు రైతు చట్టాలను తీసుకొచ్చారు. మాకు నష్టమైనవి వాటిని రద్దు చేయండి అని చెప్పి ఢిల్లీలో 10 నెలల కాలం నుండి రైతులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 27వ తారీఖున భారతదేశ రైతు సంఘాల సమైక్య బంద్కు పిలిపిచ్చింది. ఆ బంద్కు మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.